మనం పెంచిన తిన్నాం కదా రుణం ఉంచుకోదు. మాకు ఎంత ఇచ్చిండు ఆయనకే ఇప్పుడు ఇంకెవరికి వేస్తాం, అవునా కదా? అంతే, మరి ఆయనకే అతనే వస్తాడు 100% హ్యాట్రిక్. నమస్తే, మమ్మీ పేరు లక్ష్మి. లక్ష్మి గారు చెప్పండి, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉన్నాయా? తలసాని గారు ఎలా చేశారు డెవలప్మెంట్? తలసాని బాగా చేసిండు మాకైతే. మాకు ఆయన వల్ల మేము ఇట్లా బతుకున్నాం అంటే, ఈ షెటర్ వచ్చింది మాకు తెలంగాణ వల్ల. ఆయన వల్లనే మేము ఇంత పూర్తి ఇట్లా ఉన్నాం. మాకు రోజు పెట్టినప్పుడల్లా మాకు 200 ఛార్జీలు అవుతుంది. ఇప్పుడు మాకు ఛార్జీలు లేవు, ఏం లేవు, దుకాణాల సామాన్ పడేసుకొని మంచిగా ఉంది మాకు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరికి మీ ఓట్ అన్నట్టుగా? మేము కేసీఆర్ కి వేస్తాం. కేసీఆర్ కి, జై కేసీఆర్ అన్న. మాకు ఎంత ఇచ్చిండు ఆయనకే, ఇప్పుడు ఇంకెవరికి వేస్తాం, అవునా కదా? అంతే, మరి ఆయనకే వేస్తాం. మీ పేరు రేణుక. రేణుక చెప్పండి, ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ బాగుంది. మొన్న మంకలి టెంపుల్ అప్పుడు కూడా బాగా విశేషాలు మంచిగా అయింది. జాతర కూడా సీన్ అన్న వల్ల పండుగ కూడా చాలా బాగా అయింది. ఇక్కడ నీకు పెళ్ళైంది కదా, కళ్యాణ లక్ష్మి వచ్చింది? వచ్చింది. మరి మన కేసీఆర్ సాహ్ రిలీజ్ చేసిన పథకాలు అన్ని బాగున్నాయి, బాగున్నాయి, ఎలా ఉంది? బాగున్నాయి అన్ని. మరి ఎలాంటి నాయకుడిని గెలిపించాలనుకుంటున్నావు? మళ్ళీ టిఆర్ఎస్ గెలవాలని నా కోరిక. మరి ఇక్కడ సీన్ అన్న చేసిన పనులన్నీ అన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం ప్రాబ్లమ్స్ లేవు, అన్ని బాగున్నాయి. ఆయన వచ్చిన నుంచి అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఆ సీన్ అన్న గెలవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఓకే రేణుక, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? మంచిగా ఉంది. మన సీన్ అన్న ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఏమైనా ఇబ్బంది వస్తే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? ఇబ్బంది వస్తే ఏమన్నా అడిగితే చెప్తాడు, చేస్తాడు, పర్వాలేదు. మీకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళి మన సీన్ అన్న దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? వెంటనే వెళ్ళి అడిగితే చేస్తాడు ఆయన, మేము చేతగాక పోము అప్పుడప్పుడు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. కూతుళ్ళు ఉన్నారా మీకు? ఉన్నారు. పెళ్లి చేసినా? కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి నా మన్మరాలకు వచ్చింది. మన్మరాలకు వచ్చింది. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ సార్ ఇక్కడ ఈ కాలనీలో చూస్తే మన సీన్ అన్న వాళ్ళ పాలన అంతా ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? చాలా బాగుందమ్మా, వాళ్ళ పాలన బాగుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? అది ప్రజా తీర్పు. అది నీ తీర్పు ఏంటి? మరి మన తీర్పు సంక్షేమ పథకాల వైపే ఉంటది. ఇప్పుడైతే ఇప్పటి వరకు అన్ని మంచిగానే ఉన్నాయి అంటున్నావు కదా, మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? మనం పెంచిన తిన్నాం కదా రుణం ఉంచుకోదు, వేయాలని ఉంటది. అంతే కదమ్మా, సీన్ అన్న పర్వాలేదు, కేసీఆర్ సార్ పర్వాలేదు, కేటీఆర్ సార్ కూడా పర్వాలేదు. కేటీఆర్ సార్ ఏం చేసిండు? ఇంటికి పోతే కూడా మాట్లాడతాడంట అందరితో, చాలా మంచివాడంట సార్. నేను పోలేదు కానీ మా బిడ్డలు మాట్లా చెప్తారు నాకు. ఎప్పుడైనా ఛాన్స్ వస్తే పోతావా? ఎప్పుడైనా ఏం మాట్లాడతావు కేటీఆర్ సార్? ఏం మాట్లాడ, చాలా బాగుంది అన్ని అని చెప్తా. నమస్తే కాక, మీ పేరు? శ్రీ గోపాల్. ఓకే చెప్పండి, ఇక్కడ డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? మంచిగానే ఉన్నది అమ్మా, అన్న కూడా మంచి పని చేస్తుంది, అందరికి చూస్తుండు. ఇక్కడ ఏమైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే? ఏ ప్రాబ్లం లేదు, వచ్చినా కానీ సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓట్ వస్తే ఎవరికి ఇస్తారు? ఇక అది పుట్లా పోయినాక తెలుస్తుంది చెప్పరు. ఓకే, మరి ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు? మళ్ళీ కావాలి ఆయన లాగా ఇంకో ఇవ్వాలని ఉంటే ఆయన. ఆయన వస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం డెవలప్మెంట్ అవ్వాలి, ఏం ఏం చేయాలనుకుంటున్నారు? రోడ్డుకు చాలా మంచి చెప్పాలి, ట్రాఫిక్ చాలా జామ్ అయిపోతుంది, అది కావద్దు. అదొక ప్రాబ్లం. ఓకే చెప్పండి, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ మంచిగానే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏం అవ్వాలి, మీరు ఏమనుకుంటున్నారు? డెవలప్మెంట్స్ మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి మేడం, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా చాలా వర్క్ చేస్తున్నారు, చాలా సిస్టమేటిక్ వర్క్ నడుస్తుంది. బీఆర్ఎస్ ఇన్ ఫార్మ్ హ్యాట్రిక్ కంపల్సరీ విల్ కమ్ బీఆర్ఎస్ పక్కా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్, హీఈస్ ఆల్సో డూయింగ్ గుడ్ వర్క్. ఈ రోడ్ మొత్తం క్లీన్ చేయించి, నీట్ చేయించినారు, సిమెంట్ రోడ్స్ చేయించినారు, మంచి వర్క్ చేశారు. మా ఏరియా గురించి మాట్లాడితే చాలా మంచి వర్క్ జరిగింది ఈ ఐఎస్లో. ఇంకా
ఓపిక మేము పెడుతున్నాం, అతనే వస్తాడు 100% హ్యాట్రిక్.